భవన నిర్మాణ కార్మికుల సమస్యల కోసం ముందుకొచ్చినటువంటి జై స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు. ఈరోజు యునైటెడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా 1996 వెల్ఫేరు కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో దాని యొక్క నిధులను అదేవిధంగా ఆ బోర్డు నుండి ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తూ ఉంది. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే క్లెయిమ్స్ ఇన్సూరెన్స్కు సంబంధించినవి ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇవ్వాలనుకుంటా ఉన్నారో దాన్ని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లకు పిలిచి వాళ్ళకు అప్పచెప్పాలని చూస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాని ద్వారా కార్మికులకు నష్టం జరుగుతూ ఉంటుంది. ఆ నష్టం జరిగేటువంటి దాన్ని మీరు అట్లా చేయొద్దని చెప్పేసి ధర్నా కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతూ ఉంది. మీరు కమిషన్ల కోసమే ఈరోజు అట్లా టెండర్లను పిలిచి వాళ్లను ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నారు. అలా చేయకపోతే మీరు వెల్ఫేర్ బోర్డులనే దాన్ని కనుక ఉంచకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తాం. ధన్యవాదాలు. ఎందుకంటే బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా వచ్చేసి ఆదుకుంటున్న తర్వాత టీవీకి ధన్యవాదాలు. బిల్డింగ్ కార్మికులు పడుతున్న అవస్థలను ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పగించమని చెప్పి చెప్తూ చేస్తున్న కార్యక్రమాన్ని విరమించమని చెప్పి చెప్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపడడం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వము మనకు వెల్ఫేర్ బోర్డులోని అడ్వైజర్ కమిటీలు ఉండేది. ఆ అడ్వైజర్ కమిటీలను 5 సంవత్సరాల గతంలోనే ఎక్టివేషన్ ధరించనింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న అడ్వైజర్ కమిటీలను వేయాలని చెప్తూ మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మన అన్యాయం కాకుండా వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులందరినీ జనాలకు అనుకూలంగా కార్మికులకు అనుకూలంగా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్తూ డిమాండ్ చేస్తున్నాను. నా పేరు పుల్ల అశోక్, జిల్లా కలెక్టర్.